వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం గుండా దర్శనానికి ఏర్పాట్లు చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయం 6:45 ఉత్తర ద్వారం గుండా లక్ష్మీ నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఆరంభమైంది. భక్త జనం పోటెత్తారు. శ్రీవారికి నిర్వహించే కౌంకర్యాలు పూర్తయ్యాక 12:05 ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభించారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఉదయం 2:30 ఆలయ అర్చకులు లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహ వెంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు మహా క్షీరాభిషేకాలు నిర్వహించారు. వేములవాడలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వివిధ రకాల పూలతో అలంకరించిన అంబారి వాహనంపై శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలంలో కూడా భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. తెల్లవారుజామున సీతారాములకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా నిన్న భద్రాచలంలో తెప్పోత్సవం నిర్వహించారు. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నవరం, భద్రాచలం, విజయవాడ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లి లక్ష్మీ గణపతి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కాసింపేటలోని మానసాదేవి ఆలయానికి కూడా భక్తులు తరలివచ్చారు.